ఆంధ్రప్రదేశ్లో అధికార వైసీపీలో అసంతృప్తులు, అసమ్మతి, రాగాలు ఇవన్నీ కూడా కొద్ది రోజుగా వినిపిస్తున్నాయి. పార్టీకి సంబంధించిన మంత్రులు, అలాగే కొంతమంది ఎమ్మెల్యేలను వాళ్ళను అంటే కాన్స్టిట్యూన్సీస్ని మార్చడం కానీ, లేదా కొంతమంది ఎమ్మెల్యేలను ఎంపీలుగా పోటీ చేయించే అంశం కానీ, లేదంటే కొంతమంది ఎంపీలను ఎమ్మెల్యేలుగా పోటీ చేయించినా కానీ, కొంతమంది మంత్రులను ఎంపీలుగా పోటీ చేయించే వ్యవహారం కానీ, మొత్తం ఏంటంటే భారీ మార్పులు, చేర్పులకు సంబంధించిన ఒక కసరత్తు జరుగుతోంది. సరే, యావరేజ్గా 30-40 సీట్స్లో ఎమ్మెల్యేల సీట్లలో మార్పు ఉంటుందని ఒక అంచనా ఉంది. ఆ రకమైన ప్రచారం అయితే అధికార పార్టీ వర్గాలు కూడా అటువంటి ప్రచారాన్ని ధృవీకరిస్తున్నాయి. ఆల్మోస్ట్ అంత ఉండొచ్చు అంటున్నారు, 30+ అంటున్నారు. సరే, అది ఆ నంబర్ 40 దాకా కూడా వెళ్తుందా లేదా మనకు తెలియదు. సరే, జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ఈ మార్పులు చేర్పులకు సంబంధించి ఆయనకంటూ ఒక దానికి కొన్ని లెక్కలు ఉన్నాయి. ఆ లెక్కల ప్రకారం ఆయన వెళ్తున్నాడు. అంటే సామాజిక సమీకరణలు, మరీ ముఖ్యంగా ఆయన 2019 నుంచి చేస్తూ వస్తున్న సోషల్ ఇంజనీరింగ్, ప్రధానంగా అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి రాజకీయంగా ప్రాధాన్యం ఇవ్వడం, అట్లాగే వివిధ పదవుల్లో తగిన తమాషా పద్ధతిలో ప్రకారం వాటా ఇవ్వడం, వాళ్లకు సరైన ప్రాతినిధ్యం కల్పించడం, సో ఈ రకరకాల కారణాలతో ఆ సెక్షన్స్ అన్నీ కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని నెత్తిపెట్టుకుంటున్నాయి. ఆ సెక్షన్స్లో వ్యతిరేకత మనకు క్లియర్గా ఇక్కడ మనకు కనిపించడం లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ఏదైతే చేపట్టారో ఈ మార్పులు చేపలకు శ్రీకారం చుట్టిన రోజు నుంచి ప్రతి రాజకీయ పార్టీలో కూడా ఎన్నికల వేళ కొంతమందికి టికెట్లు నిరాకరించే ఏ రాజకీయ పార్టీలు నిరాకరించవచ్చు, నిరాకరించే సందర్భాలు ఉన్నాయి, నిరాకరిస్తున్న చరిత్ర చూస్తున్నాము. నిరాకరించడానికి సాధ్యమవుతుంది, కొత్త వాళ్ళకు అవకాశం ఇవ్వడానికి కూడా అవకాశం ఉంది. అటువంటప్పుడు సహజంగానే అది వరకు ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి తన సీటు పోతుంది అని అంటే తనకు టికెట్ రావడం లేదు అంటే అసంతృప్తికి గురే అవకాశం ఉంది, అలక పూనే అవకాశం ఉంది, అతను వేరే దారి చూసుకునే అవకాశాలు కూడా లేకపోలేదు. కొంతమంది అతను దారి కూడా వేరే దారి చూసుకోవచ్చు, వేరే పార్టీలో చేరవచ్చు, లేదంటే వాళ్ళు ఆ పార్టీలోనే అంటే వైసీపీ మళ్ళీ అధికారంలోకి వస్తుందని నమ్మే వాళ్ళు అదే పార్టీని పట్టుకొని ఉండొచ్చు, అధికారంలోకి వస్తే తాము ఏదో ఒకటి తీసుకోవచ్చు అని. ఆ మేరకు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇతర ఆ పార్టీ నాయకత్వం కూడా భరోసా ఇస్తుంది అందరికీ. సరే, ఈ అంశం ఇట్లా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ వైసీపీ పార్టీలో లుకలుకలు మొదలయ్యాయి, లేకపోతే అసంతృప్తులు అసంతృప్తి భగ్గుమంటోంది. ఒక విధంగా ఒక ముస్లిం పుట్టింది, ఈ ముస్లిం ఆ పార్టీని మొత్తంగా ధ్వంసం చేసే అవకాశం ఉంది, పార్టీని పూర్తిగా నాశనం చేస్తుంది అంటూ టీడీపీ జనసేన పార్టీలో సంబరాలు వేసుకుంటున్న ఉదంతాలు కొన్ని కనిపిస్తున్నాయి. వాళ్ళ సంబరాలకు సరే ఒక బేస్ ఉంది, అంటే జగన్ పార్టీలో ఏదో జరుగుతుంది అసంతృప్తి అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఒక ఆయన బయటపడ్డాడు, అట్లా మరికొంతమంది కూడా బయటపడే అవకాశాలు లేకపోలేదు ఎన్నికల ముందుకు వరకు మనకు తెలుస్తుంది. సరే, వైసీపీలో అసంతృప్తి జ్వాలలు, వైసీపీలో అసమ్మతి, వైసీపీలో నిరసనలు, వీటిని చూసి టీడీపీ జనసేన కూటమి బాగా సంతోషిస్తున్నాయి, ఓకే రైట్. కానీ ఇక్కడ వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే తెలుగుదేశం జనసేన ఈ రెండు పార్టీలకు సంబంధించిన భవిష్యత్తుకు మరి మనకు ఇంకొత్త అంటే ఆ రెండు పార్టీల మధ్య పొత్తులు ఫైనల్ అయ్యాయి. అంటే పొత్తులు ఎవరి మధ్య ఫైనల్ అయ్యాయి? చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మధ్య పొత్తులు ఫైనల్ అయ్యాయి, బాగానే ఉంది. కానీ కింద గ్రౌండ్ లెవెల్లో ఉన్న పరిస్థితులు ఏమిటి? ఇప్పుడు పొత్తులు ఫైనల్ అయినట్టుగా ప్రచారం చేస్తున్నారు తప్ప ఏ సీట్లలో ఎవరు పోటీ చేస్తారు, అంటే ఎన్ని నియోజకవర్గాలను పార్టీలు షేర్ చేసుకుంటాయి, దీనికి సంబంధించి ఇప్పటిదాకా బహిరంగంగా ఎవరు వాళ్ళు ప్రకటించలేదు. ఎందుకు ప్రకటించలేదు అంటే దీనికి మళ్ళీ ఇంకొక రీజన్ ఉంది. ఒకవేళ ఇప్పుడే ప్రకటిస్తే, ఒకవేళ ఎక్కడైనా అంటే ఆ లెక్కల్లో తేడా వస్తే, అంటే జనసేన పార్టీ ఇప్పుడు 40, 35, 50 ఇట్లా రకరకాల నంబర్లు ప్రచారంలో ఉన్నాయి, ఆ నంబర్లో ఎక్కడైనా తేడా వస్తే కాపులు ఖచ్చితంగా జనసేనకు ఎదురు తిరిగే అవకాశం ఉంది. ఇది నెంబర్ వన్. నెంబర్ టూ వచ్చేసి ఏంటంటే జనసేన పార్టీకి కనుక జనసేన పార్టీ కోరుకున్న సీట్లు ఇస్తే తెలుగుదేశం పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోనే ఎదురు తిరిగే అవకాశం ఉంది.
అప్పుడు ఏమవుతుంది, రెండు పార్టీలు కూడా ఏమంటారు, అది ఆ పొత్తు విఫల పొత్తుగానే, పొత్తు విఫలమయ్యే అవకాశాలే మనకు ఎక్కువగా విజిబుల్గా కనిపిస్తున్నాయి దృశ్యాలు. అంటే చూడాలి అంటే ఏ సీట్లలో ఎవరు త్యాగం చేస్తారు, ఏ సీట్లు ఎవరికి ఇస్తారు, ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేసే అవకాశం ఉంది, అట్లాగే ఓట్ల బదిలీ ఎట్లా జరుగుతుంది, జనసేన పార్టీ వాళ్ళు హోలా హార్టెడ్గా టీడీపీకి చేస్తారా, టీడీపీకి సంబంధించిన ఓటర్లు ఇటువైపు హోలా హార్టెడ్గా చేస్తారా లేదా, ఏ రకంగా జరిగే అవకాశం ఉంది అనేది ముందు ముందు తేలే అవకాశం ఉంది. వాళ్ళు ఇప్పుడు మేది జగన్ పార్టీలో వైసీపీలో జరుగుతున్న అసంతృప్తి ఇష్యూస్ లేకుంటే ఇంకా ఏమైనా కొద్ది గొప్ప వలకలు ఏవైతే ఉంటాయో వాటిని చూసి సంబరపడ్డం వల్ల వాళ్లకు మరి వాళ్ళ తృప్తి ఏంటో మనకు తెలియదు, కానీ వాళ్లకు ముందుంది ముసలి పండుగ అంట కదా, వాళ్ళు చాలా ఛాలెంజెస్ ఉన్నాయి, మామూలు ఛాలెంజెస్ కావు అవి. ఎందుకంటే ఉభయ గోదావరి జిల్లాల్లోనే వాళ్ళు చాలా మేజర్ షేర్ అడుగుతున్నారు, వాళ్ళు జనసేన పార్టీ వాళ్ళు కనీసం 10 నుంచి 15 సీట్లు అడుగుతున్నారు, తెలుగుదేశం పార్టీ ఏమో బహుశా 4-5 సింగిల్ డిజిట్ కంటే ఇచ్చే అవకాశం ఏంటంటే ఒకటి కనిపిస్తుంది. సో ఈస్ట్ వెస్ట్ వదిలేస్తే మీకు కృష్ణ గుంటూరు లేకుంటే ప్రకాశం విశాఖ అటు నార్త్ ఆంధ్ర ఈ జిల్లాలలో మహా అయితే ఒకటి రెండు ఇచ్చే అవకాశం ఉంది తప్ప, సో జనసేన పార్టీ కోరుకుంటున్నట్టుగా కానీ కాపు సామాజిక వర్గం కోరుకుంటున్నట్టుగా కానీ పెద్ద సంఖ్యలో వాటా అంటే సీట్ల విషయంలో వాటా ఇచ్చే అవకాశం తెలుగుదేశం పార్టీలో లేదు, తెలుగుదేశం పార్టీ నాయకుల్లో లేదు. మరీ ముఖ్యంగా లోకేష్ చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు తెలుస్తోంది. చాలా అంటే లోకేష్కు అసలు ఈ పొత్తులే ఎంతమాత్రం ఇష్టం లేదని ఒక ప్రచారం గతంలో జరిగింది. తర్వాత సీట్ల విషయానికి వస్తే కూడా అంటే కేటాయింపుల విషయానికి వస్తే కూడా 10-15 ఇచ్చేస్తే అయిపోతుంది, ముష్టి వేస్తే అయిపోతుంది అన్న ధోరణిలో లోకేష్ మాట్లాడుతున్నట్టుగా కూడా ఒక ప్రచారం జరుగుతుంది. ప్రచారమే అంటున్నాను, లోకేష్ ఎక్కడో బహిరంగంగా మాట్లాడింది కాదు. అంటే టీడీపీ స్వయంగా సింగిల్గానే అధికారానికి వస్తుంది అనేది లోకేష్ అంచనా. అందువల్ల ఆయన ఏమనుకుంటున్నాడంటే జనసేన పార్టీ లేకపోతే ఇంకా పీడ ఉండదు, ఇంకా మధ్యలో ఇప్పుడు సీట్లు కేటాయింపులు ఆ తర్వాత ఓట్లు అట్లాగే డబ్బు పంపిణీ వ్యవహారం ఇదంతా ఈ చికాకులు ఎందుకు, మనమే డైరెక్ట్గా వైసీపీతో ఢీ కొంటే ఎవరొకళ్ళు బయటపడతారు అనే ఉద్దేశంలో వాళ్ళు ఉన్నట్టుగా కనిపిస్తుంది. సో అందువల్ల ఏంటంటే వైసీపీలో అసంతృప్తులను చూసి సంబరపడే కంటే మున్ముందు తమ రెండు పార్టీల మధ్య ఏం జరగబోతుంది అన్న దానిపైన కూడా వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయడం మంచిది. థ్యాంక్ యూ.